కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి పూర్తిగా శ్వేతపత్రం రిలీజ్ చేసేటటువంటి ప్లాన్లోనైతే ఉంది. అన్ని శాఖలకు సంబంధించి కూడా సమీక్షలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డకు సంబంధించి. సో అంతేకాకుండా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గనక ఎన్నికలకు ముందు చూసినట్లయితే కాంగ్రెస్ ఎత్తు చూపించింది, కుంగిపోయింది అని చెప్పేసి దీనికి సంబంధించి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఇదంతా కుంగిపోయిన దానికి సంబంధించి ఎల్ఎన్టీ చూసుకుంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది. అండ్ ఎన్నికల తర్వాత మొత్తం ఎల్ఎన్టీ అయితే మాట మార్చింది, అంటే మాకు అగ్రిమెంట్ కి సంబంధించి అయితే పీరియడ్ అయిపోయింది, సో మళ్ళీ మీరు అగ్రిమెంట్ చేసుకోండి, అప్పుడు ఇది ఈ కుంగిపోయిన దానికి సంబంధించి మేము పనులన్నీ చేసి పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. సో మరిన్ని అప్డేట్స్ చూద్దాం దీనికి సంబంధించి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవడం, దాని పునర్నిర్మాణం వివాదంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్న సమాచారం. ఈ మేరకు బ్యారేజీ కుంగుబాటు, నిర్మాణ అంశాలు, డిజైన్ కు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఆదివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తనకు ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించినట్లు తెలిసింది. ఇక ఇప్పటికే గత ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలనే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ అంశం నేపథ్యంలో మొత్తం నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా హైదరాబాద్ లోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ నిర్వహించిన ఈ సమీక్షలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత నీటిపారుదల రంగంపై రేవంత్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కా ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకునవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, అప్డేట్స్ ఏంటి? చాలా వేగంగా కాంగ్రెస్ పార్టీ అయితే గత ప్రభుత్వం అవలంబించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి మేడిగడ్డపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. బ్యారేజ్ కుంగుబాటుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్ణయాలు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో జరిగినటువంటి నిర్ణయాల పైన పూర్తి వివరాలతో రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం సీఎం ఇంట్లోనే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా ట్రైబల్స్ వద్ద నిర్వహించాల్సినటువంటి వాదనలు ఏంటి, దీనికి ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, కృష్ణా ట్రైబల్లో ఇప్పటి వరకు తెలంగాణ వినియోగించిన నీటి వాటా ఎంత, ఈ ఇష్యూస్ అన్ని పైన ఉన్నతాధికారులు సమగ్ర నివేదికతో రావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తుంది. యాసంగి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు కూడా తీసుకుంటూనే ఒకవైపు నివేదిక తీసుకురావాల్సిందిగా వాళ్ళని ఆదేశించారు. దీనితో పాటుగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల వివరాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. ఎందుకంటే ఈ పదేళ్ల పీరియడ్ లో చాలా ప్రాజెక్టులు నిర్మించామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు, ప్రాజెక్టుల డిపిఆర్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏ విధంగా రూపకల్పన చేశారు, ఇచ్చిన బడ్జెట్ కి ప్రాజెక్టు నిర్మాణానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కాబట్టి దీనిపైన కొన్ని రెండు రోజుల్లో అధికారులు సీఎం కు నివేదిక ఇవ్వనున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టుల వివరాలతో పాటు యాసంగికి నీళ్లు ఇవ్వాలి వెంట వెంటనే, ఇదంతా కూడా యాసంగి సిద్ధం. కాబట్టి రైతులకు ఇబ్బందులు కలగకుండా నీళ్లు వచ్చేటువంటి అంశాలపైన ఇరిగేషన్ అధికారుల చర్యలు తీసుకుంటూనే నీటి లభ్యత ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూనే సంబంధిత ప్రాజెక్టుల వివరాలపై సమగ్ర నివేదికతో రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 21వ తేదీన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇదే అంశం మీద ప్రధాన ఎజెండాగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పవన్,